ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి కని ప్రజలకు త్రాగునీటి కష్టాలు తప్పడం లేదు. నీళ్ళు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి నల్లాల నుండి దుర్వాసనతో కూడిన మురుకు నీరు వస్తుంది. దీంతో స్థానికులు మంచినీరు లేక నానా ఇక్కట్లు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులను పలుమార్లు స్థానికులు విన్నవించినా వారి గోడును పట్టించుకునే నాదుడే లేడని స్థానికులు వాపోయారు. గోదావరికి అతి సమీపంలో ఉన్న గోదావరికిని ప్రాంతంలో నీళ్ల సమస్య ఇప్పటికీ కూడా అలానే ఉంది. నీటి కనెక్షన్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గత కొంతకాలంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసే నీళ్లు ఒక రకమైన రంగులు వాసన రావడంతో తాగడానికి వీలు లేకుండా ఉన్నాయని గ్రామస్తులు అన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నీటిని తాగి గత కొంతకాలంగా గోదావరికిని వాసులు జాండీస్ బారిన పడుతున్నారు. అసలే కరోనా, ఇప్పుడు జాండీస్ పైగా విష జ్వరాలు అన్నింటికీ కారణం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఎఫ్సిఐ ఎన్టీపీసీ ఆర్ఎంసీ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ ని నేరుగా గోదావరిలోకి వదులుతున్నారు. దీని ద్వారా గోదావరి కూడా కలుషితం అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవే నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు ఎత్తిపోస్తున్నారు. దీంతో ఈ హరినామాల వల్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలు కార్యకర్తలు మాట్లాడుతూ నీళ్లను స్టెప్ ద్వారా శుద్ధి చేసి గోదావరికి వదలాలని, లేని ఎడల గోదావరి భవిష్యత్ తరాలలో మరో మూసి కాబోతుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చొరవ తీసుకుని గోదావరి పరిసర ప్రాంతాలలో డ్రైనేజ్ శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు స్వచ్ఛంద సేవా సంస్థలు కోరుతున్నాయి. రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రాంతంలో ఇటీవల జాండీస్ టైఫాయిడ్ విజృంభిస్తూ ఉన్నది. దీనికి గల ముఖ్య కారణము గోదావరికనిలో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడాను ఆర్ఎఫ్సిఎల్లో ట్రీట్మెంట్ కానటువంటి వాటర్ కెమికల్ వాటర్ అంతా కూడాను గోదావరిలో కలుస్తున్నది. గోదావరికి పోయే క్రమంలో కార్పొరేషన్ వారు ఎస్టీ సీవరేజ్ ట్రీట్మెంట్